హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్గానిక్ ప్లాంటేషన్. ఈరోజు నేను మీకు ఆకుకూరలు ఎలా పెంచాలో చూద్దామండి. 20 to 30 డేస్లో హార్వెస్ట్ చేయగలము అనేది వెజిటేబుల్ అంటే ఆకుకూరలే. మనము ఏదైనా మనం ఇంట్లో పెంచాలి అనుకుంటున్నామంటే వెజిటేబుల్స్ అంటే ఫస్ట్ ఇట్లా తోటకూర, ఇలా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ పెంచుకుంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకా కొత్త రకాలు వెయ్యాలి ఇంకా పెంచాలి అనేది తెలుసుకోగలుగుతాము. మనము ఆకుకూర వేయడానికి పెద్ద కంటైనర్ అనేది చూసుకోవాలి. అంటే నాకు ఇట్లా తొట్టె రిఫరెన్స్గా ఉందని నేను తొట్టె తీసుకున్నాను. పెద్దదిగా తీసుకుంటే మనకి అంటే మనం ఇంట్లో వాళ్ళ ఇంట్లో వరకు అన్నా చేసుకోవడానికి కావాలి కదా, అలా ఇంట్లో వరకు చేసుకోవడానికి వరకు మనం పెద్ద కంటైనర్లో ప్రిఫర్ చేయాలి. నేను సాయిల్ మిక్స్ ఎలా చేశాను తోటకూర వేయడానికి చూద్దాం. మట్టి తీసుకోవాలండి మనం. నెక్స్ట్ మాన్యూర్ తీసుకోవాలి అండ్ కోకోపీట్ తీసుకోవాలి. కోకోపీట్ ఎందుకంటే వాటర్ అబ్జార్ప్షన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. మనము ఒకరోజు వాటర్ ఇవ్వకపోయినా ఇది ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇది స్లోగా రిలీజ్ చేస్తుంది ప్లాంట్స్కి. ఇది ఎయిర్ కూడా వెళ్ళడానికి, రూట్స్కి ఎయిర్ వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది చాలా యూస్ఫుల్ అండి. మనం ఏ ప్లాంట్ వేసినా కోకోపీట్ యూస్ చేయాలి, ఓన్లీ ఇన్ పాట్స్. ఇవి 3:1:2 రేషియోలో తీసుకోవాలి. నెక్స్ట్ మనం నిమ్ కేక్ అనేది యూస్ చేయాలి, నిమ్ కేక్ పౌడర్. ఎందుకంటే మన ప్లాంట్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఎలాంటివి రాకుండా ఇది చూసుకుంటుంది, పెస్ట్స్ అవి ఎఫెక్ట్ అవ్వకుండా. ఇంకా 4ని కలిపి మిక్స్ చేయాలి బాగా. మనం 1/4 మనము నీమ్ కేక్ పౌడర్ తీసుకున్నాం, మిగతా అన్ని 1:2 రేషియోలో తీసుకున్నాము. యాక్చువల్గా నేనేం చేయాలను, నేను పెద్ద కంటైనర్ ప్రిఫర్ చేయమన్నాను. ఇప్పుడు ఇది నేను మామూలుగా మీకు ఎలా వేయాలో, సీడ్స్ అనేవి ఎలా వేయాలో చెప్పడానికి నేను ఇట్లా చిన్న బకెట్లో మీకు చూపిస్తున్నానండి. మనకి తోటకూరలో 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. ఒకటేమో తెల్లగా అంటే గసాల కలర్లో ఉంటాయి, వైట్ వైట్ అండ్ బ్రౌనిష్ కలర్లో అలా ఉంటాయి. అవి జనరేషన్ రేట్ అనేది దానికి తక్కువగా ఉంటుంది కాబట్టి నేను బ్లాక్ సీడ్సే ప్రిఫర్ చేశాను. ఇవే జర్మినేషన్ అంటే ఇవి 2-3 డేస్లోనే మనకి జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ బ్లాక్ సీడ్సే. నేను అందుకే బ్లాక్ కలర్వే ప్రిఫర్ చేస్తాను. మనం సీడ్స్ డైరెక్ట్గా అనేది వేయకూడదు, ఎందుకంటే ఒకే చోట ఉండిపోతాయి. మనం కొంచెం సాయిల్లో మిక్స్ చేసి వేస్తే మనకు ఒకే చోట పడకుండా స్ప్రెడ్ అవ్వడానికి ఉంటుంది. ఇలా స్ట్రెచ్ చేసి పైన సాయిల్ అనేది వేయాలి. మనకి 20 to 30 డేస్లోనే మనకి జర్మినేషన్ అంటే వచ్చేస్తాయి సీడ్స్, ఆకుకూర వచ్చేస్తుంది, త్వరగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనం ఏ రకమైన ఆకుకూరలు వేయాలన్నా ఇలానే సాయిల్ మిక్స్ చేసుకుంటే మనకి త్వరగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ రాకుండా మనకి ఆకుకూర అనేది వచ్చేస్తుందండి. అందరూ ట్రై చేయండి. నేను అదే సేమ్ పాట్ మిక్స్ చేశాను, నాకు 25 డేస్లోనే ఇలా వచ్చేసింది. మనకి మొత్తము వేసినవన్నీ ఒకేలాగా రావండి. ఫస్ట్ ఇప్పుడు ఇది ఒక పెద్దదిగా వస్తే మిగతా కొన్ని చిన్నవిగా జర్మినేషన్ రేట్ అన్నిటికీ ఒకేలాగా ఉండదు. మనం ఫస్ట్ ఇట్లా పెద్దగా వచ్చినవన్నీ కట్ చేసుకొని ఇవి వాడుకోవచ్చు. పెద్దగా వచ్చినవన్నీ తీసుకున్నామంటే మిగతా వాటికి స్పేస్ ఇచ్చినట్టు అవుతుంది, అవి కూడా ఫాస్ట్గా గ్రోయింగ్ అనేది వస్తుంది. నేను ఇలానే చుక్క కూర కూడా వేశాను ఈ సాయిల్ సేమ్ సాయిల్ మిక్స్. మీరు కూడా ట్రై చేయండి.
ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.